దాంట్లో ఎలాంటి రైట్ అనుమానాలు ఉండేవాడు. రైట్ శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక స్టేబుల్ మైండ్ ఉండాలి ముఖ్యమంత్రి, ఎందుకంటే చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది. ఏది చేసేవాళ్ళకి, చేయని వాళ్ళకి ఏముండదు అనుకోండి, అది వేరే విషయం. చేసేవాళ్ళకి చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు నేను చెప్పిన ఇందాక అన్న ఈ కేసులు, ఈ లేకపోతే ఈ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుండడం, దీన్ని రాజకీయంగా సెట్ చేసుకోవాల్సిన అవసరం కూడా పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ ఆయన మీదే ఉంటుంది. ఈ ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతూ పరిపాలన మీద దృష్టి పెట్టగలరా? అసలు ఎప్పుడు పరిపాలన చేశాడు కాబట్టి దృష్టి పెట్టడానికి వెంకటకృష్ణ గారు, రాష్ట్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి అంతే, ఎప్పుడు పరిపాలన చేశాడు? పరిపాలన అంటే ఏంటి? పరిపాలన అంటే ఏంటి? ఆర్థికంగా అన్నా వృద్ధి చెందాలి, సామాజికంగా అన్నా వృద్ధి చెందాలి, రాష్ట్రం ఏదో ఒక రకంగా బాగుపడాలి, ఇది కదా పరిపాలన అంటే. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం పరిపాలన కాదు, లేకపోతే వెళ్ళిపోయి బీజేపీ కాళ్ళ దగ్గర కూర్చోవటం పరిపాలన కాదు. పోలవరం గురించి ఏమైంది? అయ్యో ఇంది పోలవరం ఇంకా పూర్తి కాలేదా? అయ్యో ఇంకా ప్రత్యేక హోదా రాలేదా? అయ్యో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ రాలేదా అని వెటకారంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2019లో ఎదిక్కిన దగ్గర నుంచి, పరిపాలన దగ్గర దగ్గర నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నాకు తెలిసి ఒక 50 సార్లు వెళ్ళి ఉంటారు ప్రత్యేక విమానంలో. అవును, వెళ్ళినప్పుడు ఇదిగో ఇది సాధించాను, ఇది తీసుకున్నాను కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక్క మాట చెప్పారా? ఒక్క మాట. దీనివల్ల ఏమైంది? రైల్వే జోన్ ఏమైంది? ప్రత్యేక హోదా ఏమైంది? ప్రత్యేక హోదా ఏమైంది? రాజధానికి నిధులు ఏమైంది? సరే పోలవరం ఏమైపోయింది? సరే ఈ పనికిమాలిన వాళ్ళకి ఎటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారుగా మీరు, పార్లమెంట్ సాక్షిగా మీ నాయకులు వెంకయ్యనాయుడు సుష్మా స్వరాజ్ పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా గురించి చెప్పారుగా, వెనుకబడిన జిల్లాలకు నిధులు చెప్పారుగా, పోలవరం జాతీయ హోదా కల్పించినప్పుడు మీరు కూడా హర్షద్వారాల మధ్య యాక్సెప్ట్ చేశారుగా. మీ బుద్ధి ఏమైందే బీజేపీ వాళ్ళది? నిన్నగాక మొన్న అమరావతి రాజధాని చంపేసుకోవటంలో మీది కదా పాత్ర. ఈరోజు హైకోర్టు ఓకే అన్న తర్వాత, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మీ స్వరం మారింది, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కొమ్ములు రావడానికి కారణం బీజేపీ కదా. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది ఒకటే, రాష్ట్రాన్ని నాశనం చేసి డబ్బులు ఇవ్వకపోయినా. నేను 2019 నుంచి ఈ రోజు వరకు పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నిధులని చెప్పమనండి. ఈ రాయ పోల మన అమరావతి కట్టడానికి, క్యాపిటల్ కట్టడానికి వచ్చిన నిధులు ఏమో చెప్పమనండి. ఇవన్నీ అడగకుండా నాకేం వద్దండి, మీకే నేను ఎదురు విమానాల్లో డబ్బులు పంపిస్తాను, నా వరకు మాత్రం ఏదైనా కేసులు ఉంటే మాత్రం నాకు కొంచెం సహకారం చేయండి, ఆ సీబీఐతో చెప్పండి, మా తమ్ముడిని అరెస్ట్ చేయొద్దని చెప్పండి, నన్ను కేసుల గురించి బాగు చేయండి అంటే సరే వెరీ గుడ్. నీకు రాష్ట్రానికి నిధులు అవసరం లేదు, పోలవరం అవసరం లేదు, ప్రత్యేక హోదా కోసం పోరాటం అవసరం లేదు, రాష్ట్రానికి సంబంధించిన యువత గురించి ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం లేదు. సి ఏమీ లేనప్పుడు ఇంకా బీజేపీ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? చక్కగా ఆ నిధులన్నీ కూడా ఇంకో రాష్ట్రానికి ఇచ్చుకుంటుంది. నీకు ప్రాంతీయ పార్టీగా 28 మంది ఎంపీలు ఉన్నారు, మీరు 28 మంది ఎంపీలని ఈ 4 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మెడల వంచి ఏం సాధించారు చెప్పమనండి, ఒక్కటి చెప్పమనండి, ఒక్కటి. ఏం మాట్లాడతారండి? బీజేపీ వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సింది ఒక అసమర్థుడు. మొత్తంగా సూటిగా 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన పార్టీలు ఇవి రెండే. అందుకోసమని ఈ రెండు ప్రజలకి, ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈరోజు, హలో చెప్పండి చెప్పండి చెప్పండి, వినపడుతుంది సార్, ప్లీజ్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే పతనావస్థకి చేరిందో, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పతనానికి చేరిందో, బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినందుకు పతనానికి వెళ్ళబోతుంది. బీజేపీతో పాటు